గవర్నర్ గవర్నర్లా వ్యవహరిస్తే వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామని, రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తే మాత్రం తాము పట్టించుకోబోమని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మొదట్లో రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించిన గవర్నర్ ఇప్పుడు బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారాయన. సీఎం కేసీఆర్తో చర్చలకు సిద్దంగా ఉన్నా అని గవర్నర్ అనటం ఆశ్చర్యంగా ఉందని, అసలు చర్చలు ఎందుకని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటిస్తుందంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేసింది తెలంగాణ గవర్నర్ తమిళసై. ఇది కామెంట్ హార్డ్ కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి జగదీష్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, గవర్నర్ కామెంట్స్ సంబంధించి ఢిల్లీలో మీరు ఏమంటారు? దురదృష్టకరం. గవర్నర్ గారు ఆ రకంగా కామెంట్స్ చేయాల్సింది కాకుండా, వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఎప్పుడు గవర్నర్ గారు ఉంచి ఎక్కడ కూడా మా వైపు నుంచి ఎటువంటి అభ్యంతరాలు కానీ కామెంట్స్ కానీ అన్నీ కూడా రాలేదు. ఎందుకో ఈ మధ్యకాలంలో వారు ప్రారంభంలో బాగానే ఉన్నారు, కానీ ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు ఈ రకంగా మీడియాకు వెళ్ళడం, మీడియాలో చెప్పడం అనేది ఈ మధ్యన చూస్తా ఉన్నాం. దురదృష్టకరమైన విషయం. అంటే ప్రోటోకాల్ పాటించట్లేదు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా కూడా అని చెప్పి అంటున్నది. ప్రోటోకాల్ నిబంధనలకు సంబంధించి ఎప్పుడు కూడా మాకు ఇంతవరకు గవర్నర్ గారి నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదు. గవర్నర్ ఆఫీస్ నుండి మాకు ఎక్కడైనా నిబంధనల ప్రకారమే వెళ్తూ ఉన్నారు. తప్పకుండా ప్రోటోకాల్ను పాటించే విషయంలో మా రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది. మా ముఖ్యమంత్రి గారు ప్రోటోకాల్ నిబంధనలను పాటించడమే కాదు మాకందరికి కూడా చెప్తారు ప్రతి సందర్భంలో. ఎప్పుడు కానీ గవర్నర్ గారు వచ్చే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఉండాల్సి ఉంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారే ముందొచ్చి 10-15 నిమిషాలు ముందొచ్చి నిలబడి వారే బొక్కే ఇచ్చి స్వాగతిస్తారు ఎప్పుడైనా సరే. ఇప్పుడు అదే జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా వారికి ఎక్కడ కూడా ఇటువంటి చిన్న ప్రోటోకాల్ నిబంధనల విషయంలో లోపం రానివ్వలేదు. సీఎం కేసీఆర్తో చర్చలకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా కామెంట్ చేసిందని. అసలు చర్చలనే మాటే ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యమంత్రి గారితో చర్చలు ఏంటి? దేని కొరకు? ఏదైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని పోతాడు. గవర్నర్ గారి దగ్గర వెళ్ళి చర్చించాల్సిన అవసరం ఏదైనా ఉంది అంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారి సమయం అడిగి తీసుకొని పోతారు, అందులో సందేహం లేదు. కానీ గవర్నర్ గారు ఈ రకంగా మీడియాకు వచ్చి నేను చర్చించడానికి సిద్ధంగా ఉండడం అనేది అది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. అంటే నేను తెలంగాణ ప్రభుత్వం సఖ్యతతో ఉన్నాను, ఎలాంటి విభేదాలు లేవు, అయినా కూడా అధికారం కూడా చెలాయించట్లేదని చెప్పి గవర్నర్ ఒక పక్క చెప్తా ఉంది. కానీ గవర్నర్ గారు తప్పకుండా వారికి ఉన్న అధికారాలను వారు నిర్వర్తించాల్సిందే, వారికి ఏమేమి బాధ్యతలు ఉన్నాయో అవి నిర్వర్తించాల్సిందే, అందులో సందేహం లేదు. దాన్ని ఎవరు కూడా ఆపలేరు కూడా. కానీ మరి ఏ సమస్యలు లేవు అనుకుంటేనే ఈ కామెంట్స్ అని చేసే అవసరం కూడా లేదు. మరి వాస్తవానికి మా వైపు నుంచి అయితే ఏమి లేవు సమస్యలు. వారిని ఉంటే నేరుగా ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడే చెప్పాల్సి ఉండే, కానీ బహిరంగంగా పోయి మీడియాలో చెప్పి మాకేం సమస్యలు చెప్పడం అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది అది ప్రజలు అర్థం చేసుకుంటారు. రాజ్భవన్కి ప్రగతి భవన్కి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? అసలు ఎందుకు ఈ కామెంట్స్ వస్తా ఉన్నది? మేమేం అనుకోలేదు వాస్తవానికి గ్యాప్ వచ్చిందని. వారి వ్యాఖ్యలను బట్టి తెలుస్తూ ఉంది. మేము ఇప్పుడు అనుకోలేదు అని లేదు, మా వైపు నుంచి ఎప్పుడు కూడా రాలేదు అట్లాంటిది. గతంలో కూడా గవర్నర్ గారు నరసింహన్ పనిచేశారు, అప్పుడు ఎట్లాంటి కనీసం కామెంట్స్ కానీ ఏమంటే, కానీ ఇప్పుడు చూస్తే ప్రస్తుతం అయితే ఇట్లాంటివి మేము కూడా అదే అంటున్నాం. 7 సంవత్సరాలుగా చూసిండ్రు గవర్నర్ను ఎట్లా గౌరవిస్తారో ముఖ్యమంత్రి గారు, పెద్దవారు కదా అని చెప్పి ముఖ్యమంత్రి గారు గవర్నర్కు నమస్కారం చేస్తే కూడా కొంతమంది విమర్శలు చేసిన గొప్ప వాళ్ళని కూడా చూసినాం. ఎందుకు చేయాలంతగా అని చెప్పి అన్న వాళ్ళని కూడా చూసినాం. అంటే గౌరవించడంలో మా ముఖ్యమంత్రి గారు గంత గొప్పగా ఉంటారు ఎవరిని కూడా పెద్దవాళ్ళని, అది అందరికి కూడా నేర్పుతారు. మరి ఇవాళ నరసింహన్ గారు ఉన్నప్పుడు లేని ఏ సమస్యలు, వీరు వచ్చినాక కూడా 5-6 మాసాల పైన ఏ సమస్యలు లేని సందర్భాన్ని మనం చూసినాం. ఈ మధ్యకాలంలో ఎందుకో విచిత్రంగా వారి నుంచి కామెంట్స్ వస్తున్నాయి తప్ప మా వైపు నుంచి ఎటువంటి కూడా ఇష్యూ లేదు. అంటే గవర్నర్ నియామకం సంబంధించి మీరు ఏమంటారు? ఇప్పుడున్న ప్రస్తుత గవర్నర్ నియామకం ఎట్లా ఉందంటారు? మనం చూస్తూ ఉన్నాం గతంలో ఉన్న గవర్నర్ గారు ఎట్లా హుందాగా ఉండెనో, ఎట్లా రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి దోహదపడినో మనం చూసినాం. కానీ ఈ మధ్యకాలంలో గవర్నర్ గారు ఇట్లా ప్రవర్తించడం, వారికి మద్దతుగా బీజేపీ నాయకులు కూడా మాట్లాడడం, అంటే ఇక్కడ బీజేపీ పార్టీ ప్రతినిధులు మాట్లాడిన పద్ధతుల్లో వ్యవహరించడం ఇది మనం చూస్తూ ఉన్నాం. వారు చేసిన కామెంట్స్ను బీజేపీ వారు ఒత్తాసి ఇవ్వడం, వారు తీసుకొని మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. గవర్నర్ వ్యవస్థను వినియోగించుకోవడం ద్వారా రాజకీయాలు చేయాలని చెప్పి బీజేపీ పార్టీ భావిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాం. మనం ఎప్పుడు చూసినా పొద్దున్న లేస్తే పోయి అక్కడ గవర్నర్ భవన్ రాజ్భవన్లో బీజేపీ నాయకులు కనబడతా ఉన్నారు. బహుశా గతంలో కూడా చాలామంది ఇటువంటి ప్రయోగాలు చేసిండ్రు, రాజ్భవన్లను వినియోగించుకొని గవర్నర్ల వ్యవస్థను వినియోగించుకొని వాళ్ళ పార్టీలు అనేది అభివృద్ధి చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసిండ్రు. బహుశా ఇక్కడ కూడా బీజేపీ పార్టీ అదే ప్రయత్నం చేసినట్టు మనకు కనబడతా ఉంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా జాతీయ రహదారులపైన దిగ్బంధం చేయడం జరిగింది, దీని మీద ఏమంటారు? తప్పకుండా తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేస్తా ఉన్న
కేంద్ర ప్రభుత్వ వైఖరికి బీజేపీ వైఖరికి నిరసనగా కార్యక్రమాలు తీసుకున్నాం టిఆర్ఎస్ పార్టీగా తీసుకుంటాం తప్పకుండా ప్రజల్లో వాళ్ళని ఎండగట్టాల్సిన అవసరం ఉంది జాతీయ భద్రతా చట్టం ప్రకారం జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం కేంద్రమే కొనాలి 40 ఏండ్లుగా కేంద్రమే కొంటుంది కానీ ఇవాల సడన్ గా మేము కొనము అని చెప్పి రైతులు పండించిన తర్వాత కేంద్రం మోసం చేస్తా ఉంది ఒకవైపు బీజేపీ పార్టీ గానేమో రైతాంగాన్ని వాళ్ళే రెచ్చగొట్టిండ్రు మీరు వేయండి ఏ రకం బియ్యమైనా మేమే కొంటాం కేంద్రంలో మేమున్నాము అని చెప్పి వాళ్ళే బహిరంగంగా వచ్చి మాట్లాడిండ్రు ఆ పార్టీ సంబంధించిన నాయకులు రాష్ట్ర అధ్యక్షులు ఎంపీలు మాట్లాడిండ్రు ఇవాల కేంద్రం మేము కొనము అని మాట్లాడుతా ఉంది వాళ్ళు ముఖం చాటేసుకొని తిరుగుతూ ఉన్నారు తప్పకుండా ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకం కాబట్టి దీన్ని బహిరంగంగా ప్రజల్లో చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర రైతాంగంలో చైతన్యం దేవాల్సిన అవసరం ఉంది ఈ దేశ రాజధాని నడిబొడ్డులో కూడా వెళ్ళి ఈ దేశానికి మొత్తం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ మోసపూరిత వైఖరి కేంద్ర ప్రభుత్వ ద్రోహపూరిత వైఖరులను టీఆర్ఎస్ పార్టీగా మేము ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేస్తాం ఈ రాష్ట్ర రైతాంగాన్ని అందరూ కూడా ఏకం చేసి ముందుకు తీసుకుపోతాం ఒక మాటలో చెప్పండి ఏదైతే కేంద్రం కొనుగోలు చేయకపోతే మీరు కొనుగోలు చేస్తారు ఎందుకంటే దగ్గరకు వచ్చింది సీజన్ స్టార్ట్ అయింది రైతులు ఇబ్బందులు దృష్టిలో మీరు ఏం చేద్దాం తప్పకుండా మా ముఖ్యమంత్రి గారికి ఒక ప్రణాళిక ఉంటుంది కేంద్రం పైన ఏ రకంగా ఒత్తిడి పెట్టాలి కేంద్రం ఎట్లా మెడలు వంచి మనం చేయించాలి రైతాంగానికి అండగా ఉండడంలో రైతాంగాన్ని కాపాడుకోవడంలో మా ముఖ్యమంత్రి గారిని మించిన నాయకుడు ఎవరు కూడా లేరు ఈ దేశంలో ఈ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీనే రైతుల కొరకు పుట్టిన పార్టీ రైతుల ద్వారా పుట్టిన పార్టీ రైతులే వెన్నెముకగా ఉన్న పార్టీ కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకోవడం ఎట్లా అనేది మా ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు ఏదైతే ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి కూడా మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలో కోరుతున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ బాలుతో కలిసి వెంకటరెడ్డి ఎన్టీవీ సూర్యాపేట నుంచి